ఏలూరులో వింత వ్యాధి విజృంభిస్తూనే ఉంది. అంతకంతకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే దీనికి కారణాలు ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ అంతు చిక్కని మహమ్మారికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు ఏలూరు పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఏలూరులో మాయదారి రోగం బాధితుల సంఖ్య 588కి పెరిగింది. ఇప్పటి వరకు ఆసుపత్రి నుంచి 544 మంది డిశ్చార్జ్ కాగా విజయవాడ గుంటూరు ఆసుపత్రులకు 32 మంది బాధితుల్ని తరలించారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 46 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఏలూరులో అస్వస్థతపై పరీక్షలు చేస్తున్నామన్నారు సిసిఎంబి నిపుణులు. ఖచ్చితమైన నిర్ధారణకు కొంత సమయం పడుతుందని చెప్పారు. బాధితులు తీసుకున్న ఆహారం, నీటి వివరాలు సేకరిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు. ఈ వింత వ్యాధికి సంబంధించి బాధితులకు చేసిన పలు టెస్టుల వివరాలు రావాల్సి ఉందన్నారు సూపరింటెండెంట్. ప్రస్తుతం సీసం, పెస్టిసైడ్స్ వల్లే ఈ వ్యాధి సంక్రమించినట్లు తెలుస్తున్నా ఫలితాలు వచ్చాకే ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు. ఏలూరులో విజృంభిస్తున్న అంతు చిక్కని వ్యాధిపై కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నవంబర్ నుంచే ఏలూరు వాసులు అస్వస్థతకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ వీధి, తంగెళ్లమూడి, పడమర వీధి, కొత్తపేట ప్రాంతాల్లో బాధితులు ఉన్నారు. 30 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారంతా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ, ఆర్ఎంపీల దగ్గర ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు. కరోనా, వరదల సమయంలో నీటిలో కలిపిన బ్లీచింగ్ క్లోరినేషన్ పై దృష్టి పెట్టారు. ఏలూరులో మంచినీటి సరఫరాపై, పైప్ లైన్లపై ఫోకస్ పెట్టారు. వేరియస్ వాటర్ బాడీస్, అలాగే పొల్యూషన్ ఎక్కడి నుంచి అయినా వస్తుంటే సోర్సెస్, గోడౌన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా పొల్యూషన్ వస్తుందా అనే విషయాలు కూడా కూలంకషంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కంక్లూషన్ రిపోర్ట్ ఒక 2 డేస్లో ఇస్తారని నాకు తెలుసు. ఏలూరులో పరిస్థితిపై వైద్యాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకి వివరించారు వైద్య బృందం. అస్వస్థతకు కారణాలు త్వరగా తెలుసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కేంద్ర బృందాలతోనూ వీడియో కాన్ఫరెన్స్ జరిపిన సీఎం జగన్ కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇంకా రావాల్సిన శాంపిల్స్ రిపోర్ట్లపై ఆరా తీశారు.